హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ ఇస్మార్ట్ కిచెన్ ఈరోజు నేను మీకు శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రత్యేక నైవేద్యంగా పెట్టి తొమ్మిది ప్రసాదాలను చాలా ఈజీగా తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రత్యేక నైవేద్యంగా పెట్టే బెల్లం అప్పాలను చాలా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో అరకప్పు గోధుమ పిండి అరకప్పు బియ్యపిండి పిండి అరకప్పు రవ్వ తీసుకొని ఇవి మూడు పూర్తిగా మిక్స్ అయ్యేలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి ఇవి మూడు పూర్తిగా కలిసేలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒకటిన్నర కప్పు బెల్లం ఒకటిన్నర కప్పు నీళ్ళు పోసి బెల్లం పూర్తిగా కరిగే వరకు ఇలా కలుపుతూ బాయిల్ చేసుకోండి చూడండి బెల్లం పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు ఈ సిరప్ ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోండి చూడండి పాకం ఇలా తెర్లుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ యాలక్కల పొడి వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి ఉంచుకున్న పిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పిండి మొత్తం పాకంతో బాగా కలిసే వరకు బాగా కలుపుకోండి చూడండి ఈ విధంగా మొత్తం బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మరోసారి ఇదంతా మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ పిండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతిని నేతితో గ్రీస్ చేసుకొని ఇందులోంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా బాల్స్లో చేసుకొని తరువాత అరచేతిలో పెట్టుకొని అప్పాల్లో ఒత్తుకోండి ఇదే విధంగా మొత్తం పిండితో అప్పాలను చేసుకొని ఇప్పుడు ఈ అప్పాలను మనం ముందుగా హీట్ చేసుకున్న డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోండి ఆయిల్లో వేయగానే గరిటితో కదపకుండా రెండు నిమిషాల పాటు వాటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తరువాత గరటితో రెండు వైపులో టర్న్ చేసుకుంటూ బాగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూడండి అప్పాలు బాగా ఫ్రై అయ్యి కలర్ కూడా చేంజ్ అయ్యాయి ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇదే విధంగా మిగతా పిండితో కూడా అప్పాలను చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసి ఇదే విధంగా ప్లేట్లో పక్కన పెట్టుకోండి అంతే అండి బెల్లం అప్పాలు రెడీ చూడండి ఈ అప్పాలు పైన క్రిస్పీగా లోపల చాలా మెత్తగా చాలా బాగున్నాయి కదా తింటూ ఉంటే కూడా చాలా టేస్టీగా ఉన్నాయి సో మీరు కూడా తప్పకుండా ఈ బెల్లం అప్పాలను మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు గుళ్ళల్లో నైవేద్యంగా పెట్టి చింతపండు పులిహోరని అచ్చం అదే టేస్ట్ వచ్చేటట్టు ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశెనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అలాగే రెండు ఎండుమిర్చి వేసి మరో నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటినీ మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె కాస్త వేడెక్కాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు నాలుగు టేబుల్ స్పూన్ల పచ్చిశెనగపప్పు నాలుగు టేబుల్ స్పూన్ల మినపప్పు అలాగే నాలుగు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి రెండు వందల గ్రాముల వేరుశనగపప్పు అలాగే చిటికెడి ఇంగు వేసుకోండి ఇంగు వల్ల మనకు మంచి రుచి సువాసన వస్తుంది ఇప్పుడు వీటన్నిటిని ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి పల్లీలన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో అర స్పూన్ పసుపు రెండు రెమ్మల కరివేపాకు వేసి ఒకసారి ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని మనం ముందుగా వండుకున్న అన్నంలోకి వేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో వంద గ్రాముల చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని వేసి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ అలాగే పావు స్పూన్ ఇంగువ వేసి ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోండి చూడండి చింతపండు రసం బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర వేసి దానిపై వేడిగా ఉన్న చింతపండు రసాన్ని అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిని వేసి మొత్తం బాగా కలిసేలా రైస్ని కింద నుంచి పైకి బాగా కలుపుకోండి అంతే గుళ్ళో పెట్టే ప్రసాదం స్టైల్ చింతపండు పులిహోర రెడీ మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు గుళ్ళలో అలాగే పండగలప్పుడు నైవేద్యంగా పెట్టి చక్కెర పొంగల్ని చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇందుకోసం ముందుగా ఒక కప్పు పెసరపప్పుని అలాగే అరకప్పు పచ్చిశనగపప్పుని ఒకటిన్నర కప్పు బియ్యాన్ని ఒక అరగంటసేపు నీళ్లు పోసి నానబెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో లీటర్ నీళ్ళు పోసి నీళ్లను తెరల కాగనివ్వండి నీళ్ళు ఇలా తెరల కాగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని పెసరపప్పుని పచ్చిశనగ పప్పును వేసి ఒకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి వీటిని పూర్తిగా ఉడకనివ్వండి చూడండి ఇవన్నీ పూర్తిగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో అరకప్పు చక్కెర అరకప్పు బెల్లం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఏలుకల పొడి వేసి ఇవన్నీ పూర్తిగా కలిసేలా ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో అరకప్పు పాలు పోసుకొని మరోసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి వీటిని పూర్తిగా ఉడికించుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కప్పు నెయ్యి వేసి నెయ్యి వేడెక్కాక ఇప్పుడు ఇందులో పది నుంచి పదిహేను జిడిపప్పు పలుకులు వేసి వీటిని కాస్త దోరగా ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో పది ఎండు ద్రాక్ష వేసి వీటిని కూడా దోరగా వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటినీ నెయ్యితో సహా పొంగల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి పండగలప్పుడు నైవేద్యంగా పెట్టే చక్కెర పొంగలి రెడీ మీరు కూడా తప్పకుండా ఈ చక్కెర పొంగలి ప్రసాదంను మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు గుళ్ళలో ప్రసాదంగా పెట్టే శనగలు ప్రసాదంను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇందుకోసం ముందుగా రెండు వందల యాభై గ్రాముల శనగలను నీళ్లు పోసి ఓవర్ నైట్ లేదా నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకోవడం వల్ల శనగలు త్వరగా ఉడికిపోతాయి ఇప్పుడు గిన్నెలోకి మనం ముందుగా నానబెట్టుకున్న శనగల్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులో అర లీటర్ నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని శనగలను పూర్తిగా ఉడికించుకోండి చూడండి శనగలు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి శనగల్ని పూర్తిగా ఉడికించుకోండి ఇప్పుడు శనగలు పూర్తిగా ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని ఇలా ఒక చిబ్బెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నీళ్ళు మొత్తాన్ని వడకట్టుకోండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె కాస్త వేడెక్కాక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు నాలుగు ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ పప్పు వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని కలుపుతూ కాస్త లైట్గా ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న శనగల్ని వేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి శనగలు ప్రసాదం రెడీ మీరు కూడా తప్పకుండా ఈ ప్రసాదంను మీ ఇంట్లో ట్రై చేసి దేవునికి నైవేద్యంగా పెట్టి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు అమ్మవారికి ప్రత్యేకంగా పెట్టే రవ్వ పొంగల్ని చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి పూర్తిగా కరిగాక ఇప్పుడు ఇందులో ఒక కప్పు రవ్వ వేసి వంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ రవ్వ మంచి సువాసన వచ్చి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి చూడండి రవ్వ పూర్తిగా ఫ్రై అయ్యి కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి పూర్తిగా కరిగాక ఇప్పుడు ఇందులో అరకప్పు పెసరపప్పు వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి పెసరపప్పును కలుపుతూ ఫ్రై చేసుకోండి చూడండి పెసరపప్పు పూర్తిగా ఫ్రై అయ్యి కాస్త కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు ఇందులో ఐదు కప్పుల నీళ్లు పోసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి పెసరపప్పుని పూర్తిగా ఉడకనివ్వండి చూడండి పెసరపప్పు పూర్తిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వను కొంచెం కొంచెం వేసుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుతూ ఉండండి ఇలా కలుపుతూ ఉంటే కాసేపటికే రవ్వ చిక్కబడిపోతుంది చూడండి రవ్వ కాస్త చిక్కబడింది ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసి రవ్వ పూర్తిగా చిక్కబడే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి పూర్తిగా వేడెక్కాక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మిరియాలు రెండు టేబుల్ స్పూన్ల అల్లం తరుగు సన్నగా పొడుగ్గా తరిగిన రెండు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు అలాగే పది జీడిపప్పు పలుకులు వేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచి వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇవన్నీ పూర్తిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపును పొంగల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి అంతే అండి ఎంతో టేస్టీ రవ్వ పొంగలి రెడీ మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తిని సేమ్యా పాయసంను చిక్కబడకుండా చాలా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇందుకోసం ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి నీళ్లను వేడి చేసుకోండి ఇప్పుడు మరో స్టవ్పై ప్యాన్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి పూర్తిగా కరిగాక ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల బాదం ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు అలాగే పదిహేను జీడిపప్పు పలుకులు వేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వీటిని దోరగా వేయించుకోండి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో పదిహేను ఎండు ద్రాక్ష వేసి వీటిని కూడా దోరగా వేయించుకొని తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు సేమియా వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ మూడు నాలుగు నిమిషాల పాటు సేమియాని ఫ్రై చేసుకోండి చూడండి సేమియా బాగా ఫ్రై అయ్యి మంచి సువాసన వస్తూ కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేడి చేసుకున్న వాటర్ పోసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని సేమియా పూర్తిగా ఉడికే వరకు కుక్ చేసుకోండి ఇందుకు సుమారు ఒక ఐదారు నిమిషాల టైం పడుతుంది సేమియా ఉడికేలోపు మరొక బౌల్లో ఒక అర లీటర్ పాలు పోసుకొని ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోండి చూడండి సేమియా పూర్తిగా ఉడికిపోయింది అలాగే పాలు కూడా ఒక పొంగు వచ్చేసాయి ఇప్పుడు ఈ పాలను కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండండి ఇప్పుడు ఇందులో పావు స్పూన్ యాలకల పొడి వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో అరకప్పు చక్కెర వేసుకొని చక్కెర పూర్తిగా కరిగి పాలు రెండు మూడు పొంగులు వచ్చే వరకు కలుపుతూ బాయిల్ చేసుకోండి చూడండి చక్కెర పూర్తిగా కరిగిపోయి రెండు మూడు పొంగులు వచ్చేసాయి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా చేస్తే పాయసం చిక్కబడకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అంతే అండి ఎంతో టేస్టీ సేమియా పాయసం రెడీ మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు చాలా టేస్టీగా ఈజీగా కరివేపాకన్నాన్ని అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కాక ఇప్పుడు ఇందులో అరకప్పు కందిపప్పు అరకప్పు మినప్పప్పు అలాగే అరకప్పు పచ్చిశెనగపప్పు వేసి వీటిని కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కప్పు ధనియాలు మూడు టేబుల్ స్పూన్ల మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఇరవై ఐదు ఎండుమిర్చి వేసి కలుపుతూ వీటిని పూర్తిగా ఫ్రై చేసుకోండి చూడండి ఇవన్నీ ఈ విధంగా పూర్తిగా ఫ్రై అయ్యాక వీటిని కాస్త చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకొని వీటన్నిటినీ మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇప్పుడు ఇందులో నీట్గా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఒక ఐదారు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి కరివేపాకు తడిగా ఉండకూడదు కాబట్టి పూర్తిగా ఆరబెట్టుకొనే ఫ్రై చేసుకోండి కరివేపాకు పూర్తిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారాక దీన్ని ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కాక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు అలాగే కప్పు వేరుశనగపప్పు వేసి వీటిని కాస్త లైట్గా ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా వండుకున్న రైస్ని ఇలా వెడల్పు గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి రైస్ ఇలా కాస్త పొడి పొడిగానే కుక్ చేసుకోండి మరి ముద్దగా ఉంటే కరివేపాకు రైస్ అంత బాగుండదు ఇప్పుడు దీనిపై మనం ముందుగా ఫ్రై చేసుకున్న తాలింపును అలాగే మెత్తగా గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పొడిని అవసరమైనంత వేసుకుంటూ మొత్తం పూర్తిగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ కరివేపాకు రైస్ రెడీ మీరు కూడా తప్పకుండా ఈ కరివేపాకు రైస్ని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు కొబ్బరి బెల్లంతో కొబ్బరి పూర్ణాలను చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లం తురుము రెండు కప్పులు ఎండు కొబ్బరి తురుము వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ బెల్లం పూర్తిగా కరిగే వరకు కుక్ చేసుకోండి ఇలా కలుపుతూ ఉంటే కాసేపటికి బెల్లం పూర్తిగా కరిగిపోతుంది చూడండి పది నిమిషాల తరువాత బెల్లం పూర్తిగా కరిగిపోయి కొబ్బరితో బాగా కలిసిపోయింది ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి మరోసారి ఇదంతా మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి ఇప్పుడు ఇలా కాస్త కొబ్బరి మిక్స్చర్ని తీసుకొని బాల్లా చేసి చూడండి బాల్లా వస్తుందంటే కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కొబ్బరి మిక్స్చర్ కాస్త వేడిగా ఉన్నప్పుడే చేతిని నేతితో గ్రీస్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం తీసుకొని బాల్స్లా చేసుకోండి ఇదే విధంగా మొత్తం కొబ్బరి మిశ్రమంతో కొబ్బరి ఉండల్ని చేసి ఉంచుకోండి ఇప్పుడు మనం ముందుగా సేపు నానబెట్టుకున్న ఒక కప్పు మినప్పప్పుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి గ్రైండ్ చేసుకునేటప్పుడు కాస్త నీళ్ళు యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులో కప్పు మైదా పిండి కప్పు బియ్య పిండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఇవన్నీ ఒకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఇందులో అవసరమైన నీళ్ళు యాడ్ చేసుకుంటూ నేను చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోండి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా పిండిని కలుపుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క కొబ్బరి బాల్ని తీసుకొని ఈ పిండిలో వేసుకొని పిండి మొత్తాన్ని కొబ్బరి బాల్ చుట్టూ బాగా పట్టించుకొని తీసి ముందుగా హీట్ చేసుకున్న ఆయిల్లో వేసుకోండి పూర్ణాలు వేసేటప్పుడు ఆయిల్ని మరీ లో హీట్లో ఉంచుకోకండి అలాగని హై హీట్ మీద ఉంచుకోకండి ఆయిల్ కాస్త మీడియం హీట్లో ఉన్నప్పుడే పూర్ణాలను ఒక్కొక్కటిగా వేసుకోండి అప్పుడే పూర్ణాలు పగలకుండా చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఈ పూర్ణాలను ఇలా గరిటతో రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా క్రిస్పీగా వచ్చి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూడండి పూర్ణాలు బాగా క్రిస్పీగా వచ్చి కలర్ కూడా చేంజ్ అయ్యాయి ఇప్పుడు వీటిని తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇదే విధంగా మొత్తం పిండితో కొబ్బరి పూర్ణాలను ప్రిపేర్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ కొబ్బరి పూర్ణాలు రెడీ మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చివరిగా చాలా టేస్టీగా జ్యూసీగా పెరుగువాడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇందుకోసం ముందుగా ఒక కప్పు మినప్పప్పుని నీళ్లు పోసుకొని నాలుగు గంటల సేపు నానబెట్టుకోండి నాలుగు గంటల తర్వాత ఈ మినప్పప్పుని ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసి మెత్తని పేస్ట్లా బ్లెండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్ళు అవసరమైతే ఒకటి రెండు టేబుల్ స్పూన్లు అలా యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని దీన్ని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల వడలు బాగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కాక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని కలుపుతూ కాస్త దోరగా వేయించుకోండి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు మూడు ఎండుమిర్చి ముక్కలు అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం తరుగు అలాగే రెండు రెమ్మల కరివేపాకు పావు స్పూన్ పసుపు వేసి ఇవన్నీ కూడా పూర్తిగా ఫ్రై అయ్యే వరకు మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక కప్పు చిక్కటి పెరుగును తీసుకొని ఇప్పుడు ఇందులో ఈ కన్సిస్టెన్సీ రావటానికి సరిపన్నాన్ని నీళ్ళు యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపన్నంత ఉప్పు వేసి ఒకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న తాలింపును వేసి ఇదంతా మొత్తం బాగా కలిసేలా మరోసారి కలుపుకోండి ఈ విధంగా మొత్తం బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ఈ పిండిలో చిటికెడు వంట సోడా వేసి ఇదంతా మొత్తం బాగా కలిసేలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి ఇప్పుడు చేతినిలా నీళ్ళలో తడుపుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా గారెలను చేసుకోండి ఇప్పుడు ఈ గారెలను మనం ముందుగా హీట్ చేసుకున్న డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోండి ఇప్పుడు ఈ గారెలను మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు వైపులా టాన్ చేసుకుంటూ బాగా క్రిస్పీగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూడండి గారెలు ఇలా బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్లో వచ్చాక ఇప్పుడు వీటిని తీసి ఇలా వాటర్లో వేసుకోండి ఇలా వేసుకోవటం వల్ల వడలనేవి పెరుగులో వేసినప్పుడు పెరుగును బాగా పీల్చుకొని జ్యూసీ జ్యూసీగా వస్తాయి మరీ ఎక్కువసేపు వడలను నీళ్ళల్లో ఉంచకండి ఒక నిమిషం అలా ఉంచి తర్వాత వీటిని తీసి నీళ్ళు మొత్తం పిండేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరుగులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఈ వడల్ని ఇలా పెరుగులో బాగా ముంచి ఒక అరగంట సేపు అలా వదిలేస్తే జ్యూసి పెరుగు పెరుగువడ రెడీ అయిపోతుంది ఇప్పుడు దీనిపై కావాలనుకుంటే ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి చాలా టేస్టీ జ్యూసీ పెరుగు పెరుగువడ రెడీ మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా పెరుగువన్నీ మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి అంతే అండి శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రత్యేకంగా పెట్టే తొమ్మిది రకాల నైవేద్యాలు రెడీ మీరు కూడా తప్పకుండా ఈ ప్రసాదాలను మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో మా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్